शुक्ला मरदर विष्णु शिशुवर्णम चतुर्भुज प्रसन्न वदनम जय सर्वविज्ञ उपशांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। ఈ వీడియోలో పునర్వసు నక్షత్రము ఒకటో పాదంలో పుట్టినటువంటి వారికి 2020 సంవత్సరంలో మరి ఏ రత్నాన్ని ధారణ చేస్తే వారికి అదృష్టం అనేది కూడా కలుగుతుంది. ముఖ్యంగా పునర్వసు నక్షత్రం అనేది కూడా శ్రీరామచంద్రుని నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. మరి పునర్వసు నక్షత్రంలో పుట్టడం అనేది కూడా చాలా గొప్ప వరంగా భావించాలి. అది మొదటి పాదంలో జన్మించడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఒక సమాజానికి ఒక గొప్ప మేలు తలపెట్టేవారై ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క జీవన విధానం అనేది కూడా అంచెలంచెలుగా ఎదగడం, అదృష్టం అనేది కూడా వీరి వెన్నంటే ఉండడం అనేది కూడా పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టం ఉంటారు. భూప్రపంచంలో మీరు భూమండలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి తెలుగు వారు ఎవరైనా కూడా ఒకసారి మా దగ్గర పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. అప్పుడు మీ యొక్క హస్త సాముద్రికము అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి గ్రంథము హస్త సాముద్రికం. ఈ యొక్క హస్త సాముద్రిక శాస్త్రాన్ని మా పూర్వీకులు మాకు ప్రసాదించినట్టు ఆ ప్రసాదించినటువంటి విద్యలో మీ యొక్క హస్త రేఖలను పరిశీలించి ఆ యొక్క గ్రహ పర్వతాలను కూడా మనం కంపేర్ చేసుకొని ఈ యొక్క హస్తరేఖలను మనం జూమ్అవుట్ చేసుకొని ఈ యొక్క రేఖల ప్రకారం కూడా మీకు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వచ్చు. సో ఈ పునర్వసు నక్షత్రం అనేది కూడా ముఖ్యంగా మనం చూసినట్టయితే 1, 2, 3 పాదాలకు మిథున రాశి, 4వ పాదం కర్కాటక రాశి. ఇక్కడ మిథునము వాయుతత్వం అయితే కర్కాటకం జలతత్వము. అదేవిధంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రానికి అధిదేవుడు గురువు. కాబట్టి ఈ గురుడు మంచి జ్ఞానాన్ని తెలివితేటలను మరియు సానుకూలత ఫలితాలను అందివడంలో గురువు చాలా చాలా మీకు మేలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు ఒక కనకభూష రాగాన్ని ఒక గణపతి పగడాన్ని మెడలో వేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ యొక్క స్టోన్స్ విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఒక మంచి జమాలజిస్ట్ని సంప్రదించి అతను సర్టిఫైడ్ చేసిన రత్నాలను మాత్రమే మీరు పెట్టుకోవాలి. అది చాలా అందరికీ అందుబాటులో ఉండే రేట్లో ఒరిజినల్ రత్నాలను పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో చూస్తే ప్రతిదీ కల్తీగానే ఉంటుంది. మనం తినే ఆహార వస్తువుల నుండి మొదలు పెడితే అసలు ప్రతి విషయంలోనూ కల్తీ ఉంటుంది. కాబట్టి రత్నాలలో కూడా మనకు ఈ యొక్క డూప్లికేట్ రత్నాలు కూడా కలకాలం అనే విధంగా ఉంటాయి. అదేవిధంగా వాటిలో కలర్ ట్రేడ్ అనేది కూడా ఉండదు. వాటిని చూసి మోసపోయి వాటిని పెట్టుకున్నారంటే మీకు జరిగే కార్యం ఏం జరగదు, అది అలాగే ఉంటుంది. కానీ దానివల్ల ఉపయోగం అనేది ఉండదు, కేవలం అలంకారప్రాయంగా ఉంటుంది. మీరు రత్నాలు కనుక మీరు కావాలనుకుంటే కింద స్క్రోత్ నెంబర్ కాల్ చేసి నేరుగా మీరు ఆ రత్నాల గురించి మీరు కావాలనుకుంటే ఒకసారి ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళే మీకు క్లారిటీగా ఇన్ఫామ్ చేసి ఆ రత్నాలను మీకు అందజేయబడుతుంది. కాబట్టి మీరు పెట్టుకున్నప్పుడు ఈ రత్నాలు కూడా మంచి రత్నాలను కూడా ధారణ చేయండి. అదృష్టమైన ఫలితాలను కూడా తప్పకుండా పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖిరో భవంతు.